సుమారు ఏడాది పాటు అనేక ప్రలోభాలు ఒత్తిళ్లు బెదిరింపులు అయినా వారు ఏ మాత్రం ఖాతరు చేయలేదు మున్సిపల్ పోరుబాట వీడలేదు పార్టీపై అభిమానంతో పరిటాల కుటుంబం మీద నమ్మకంతో బరిలో నిలిచిన వారి కోసం మేమున్నామంటూ మాజీ మంత్రి పరిటాల సునీత యువనేత పరిటాల శ్రీరాం అడుగు ముందుకు వేశారు దీంతో అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపాలిటీలో ఎన్నికల వేడి రాజుకుంది तेलुगु देशम पार्टी అధికారం కోల్పోయిందే తడువు అంతవరకు నేనే రాజు అన్నట్లుగా వ్యవహరించిన పార్టీ మాజీ ఎమ్మెల్యే అతి సునాయసంగా కాషాయం కూటికి చేరారు దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ క్యాడర్ ఒంటరైపోయింది ఇక తమకు తిరుగులేదని వైసీపీ భావించింది అయితే పరిటాల కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు ధర్మవరం బాధ్యతలు అప్పగించారు అయినప్పటికీ పార్టీ క్యాడర్లో అనేక అనుమానాలు అభద్రత నెలకొనేలా అటు వైసీపీ నేతలు ఇటు పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యే వ్యవహరించారు ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు ఒక అగ్ని పరీక్షగా మారాయి పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ముందుకు రాని పరిస్థితులు అయినా తమకు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చేందుకు పరిటాల కుటుంబం ముందుకు వచ్చింది భరోసా ఇచ్చి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలెగ్దించింది అయితే ఆరుగురు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యేలా వైసీపీ నేతలు అధికారులపై ఒత్తిడి చేశారు దీంతో ధర్మవరం మున్సిపాలిటీలో 40 వార్డులకు గాను 34 మంది మాత్రమే బరిలో నిలిచారు మిగిలిన వారిలో మరో ఆరుగురు అధికార పార్టీ ఒత్తిళ్లు బెదిరింపులు ప్రలోభాలకు లొంగిపోయి వైదొలగారనే వాదనలు వినిపిస్తాయి మిగిలిన 28 వార్డుల్లో ఒక్కచోట మిత్రపక్షమైన సిపిఐ మిగతా 27 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు అయితే ప్రచార పర్వంలో అడుగుపెట్టడం వారికి అగ్ని పరీక్షగా మారింది ప్రచారానికి వెళితే ఇబ్బందులు తప్పవనే రీతిలో అధికార వైసీపీ నేతలు బెదిరింపులు వస్తున్నాయంటూ పలువురు అభ్యర్థులు పరిటాల సునీత పరిటాల శ్రీరాం వద్ద వాపోయారు దీంతో మేమున్నామంటూ వారే స్వయంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు తమ కుటుంబంపై నమ్మకంతో పార్టీ కోసం అనేక రకాల ఒత్తిళ్లు బెదిరింపులకు సైతం లెక్క చేయకుండా ముందుకు వచ్చిన అభ్యర్థుల తరపున విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు దీంతో అప్పటి వరకు నిస్తేజంగా ఉన్న టీడీపీలో ప్రస్తుతం ఉత్సాహం ఉరకలేస్తుంది ఆయా వార్డుల అభ్యర్థులతో కలిసి పరిటాల సునీత పరిటాల శ్రీరాం ధర్మవరంలో నిర్వహిస్తున్న ప్రచారంతో వైసీపీలో కూడా కలవరం మొదలైందనే వాదనలు వినిపిస్తున్నాయి పరిటాల కుటుంబానికి ధర్మవరంతో ప్రత్యేక అనుబంధం ఉంది దీంతో వారి ప్రచారానికి అనూహ్యమైన స్పందన లభిస్తుంది అధికార వైసీపీలో గుబులుకి ఇదే కారణమవుతుంది పరిటాల శ్రీరాం ప్రచారంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు ఎలాగైనా శ్రీరామ్ను కట్టడి చేయాలని అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు తీవ్రమైనట్లు ప్రచారం జరుగుతుంది ఇందులో భాగంగా ఇప్పటికే ఆయనపై ఒక కేసు కూడా నమోదైంది అయినా అలాంటి వాటికి ఏమాత్రం విరవకుండా పరిటాల శ్రీరాం సునీతమ్మ ప్రచారంలో దూసుకుపోతున్నారు దీంతో పార్టీ క్యాడర్లోనూ ధర్మవరం పట్టణంలోనూ రసవత్తరమైన చర్చ జరుగుతుంది వైసీపీకి అంత ఏకపక్షంగానే ఉంటుందనుకుంటున్న తరుణంలో పరిటాల సునీత శ్రీరామ్ ఎంట్రీతో టీడీపీ పట్టు బిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రత్యేకించి అన్ని రకాల ఒత్తిళ్లు ప్రలోభాలు బెదిరింపులు తట్టుకొని నిలబడిన అభ్యర్థుల కోసం మేమున్నామంటూ పరిటాల సునీత పరిటాల శ్రీరాం నిర్వహిస్తున్న ప్రచారం ధర్మవరంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.